హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలు టైం మాత్రమే ఉంది. ఈ రోజు నైట్ 12 o'clock కి ఓటింగ్ పోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓటింగ్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓటింగ్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా షణ్ముఖే టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. షణ్ముఖ్కి ఓటింగ్ అయితే బాగా జరిగింది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే ఇప్పుడు శ్రీరామ్ ఉన్నాడు, కానీ ఫస్ట్లో అయితే మానస్ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఫ్లిప్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మానస్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ 4th ప్లేస్లో అయితే సిరి ఉంది. సిరికి కూడా ఈ వీక్ ఓటింగ్ బాగా జరిగింది. తను కూడా ప్లేసెస్ చేంజ్ అవుతూ వచ్చింది. ఇక 5th ప్లేస్లో అయితే ప్రజెంట్ రవి ఉన్నాడు. రవి కూడా 4th ప్లేస్కి 5th ప్లేస్కి ఫ్లిప్ అవుతూ వచ్చాడు. ఇక లీస్ట్ ప్లేస్లో అయితే లోబో ఉన్నాడు. లోబో కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు లీస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. లోబో ప్లేస్లో ఏ మార్పు రాలేదు. సో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ యాస్టీస్గా జరిగితే మాత్రం లోబో ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి. కానీ ప్రతి వీక్ కూడా బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఉన్నాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ వారం ఏ విధంగా ట్విస్ట్ ఇవ్వాలి, అందులోనూ దీవాలి స్పెషల్ కదా, నో ఎలిమినేషన్ అంటారా, లేకంటే ఏమైనా పవర్స్ యూస్ చేసి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తారా అనేది మాత్రం చూడాలి. రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇక రేపైతే నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని అంటే మనకి ప్రోమోలో కూడా చూపించారు, సిరి, షణ్ముఖ్, సన్నీ, మానస్. ఈ నలుగురికి కూడా బాగా గొడవ జరుగుతూ ఉంది. ఈరోజు ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ వారం వర్స్ట్ పర్ఫార్మర్ సన్నీ. సన్నీకి కాజల్కి ఈక్వల్ వర్డ్స్ వస్తే ఇక సన్నీయే నేను జైలుకి వెళ్తానని ఒప్పుకోవడంతో సన్నీయే వర్స్ట్ పర్ఫార్మర్ అయ్యాడు.